पोदिली ग्राम पंचायती पारिशुद्य कार्मिकुलु तम न्यायमैन डिमांड साधन कोसम చేస్తున్న ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలియజేశారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సైదా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనా మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిశుద్ధ కార్మికులకు ధైర్యంగా వారి విధులు నిర్వహించి ప్రజలకు అండగా నిలిచిన కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రమేష్, సిఐటియూ నాయకులు శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డి సుబ్బారావు, లింకన్, కొట్టు వరప్రసాద్ బాబు, పంచాయతీ కార్మిక సంఘాల నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో లేబర్ దొరక ఈ రోజు ఇబ్బంది పడుతున్న రైతులను మనం చూస్తా ఉన్నాం. అన్నం పెట్టి 400 రూపాయలు 500 రూపాయలు కూలిసినటువంటి పరిస్థితి మన గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాం ఈ రోజు. కానీ వీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. ఈ ప్రాంతంలోనే ఈ పొదిలి పంచాయతీలో మీరు స్వీపర్లుగా పనిచేస్తూ ఉంటే దాదాపు 76 మంది కాంట్రాక్ట్ కార్మికులు. మరి వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి మాత్రం ప్రాణాలు ఒప్పటంలా నేను అడుగుతా ఉన్నా. మన పక్కనేటువంటి దోర్నాల పంచాయతీలోకి ఆడ 420 రూపాయలు 50 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి 108లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా మొన్న ఈ మధ్య ఒక మహాపాక అనేటువంటి 108 డ్రైవర్ కొత్తూరులో చనిపోయాడు. వాళ్ళ కుటుంబానికి 50 లక్షలు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏడ కూడా ఇజ్రాయెల్ చనిపోతే ఇజ్రాయెల్ కుటుంబానికి ఈ కోవిడ్ ఇన్సూరెన్స్ వర్తింపు చేయడంలో ప్రభుత్వ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారని అడుగుతా ఉన్నా. ఏ మీలాంటి ప్రాణాలు కావా వాళ్ళకి? నీకు కోవిడ్ వస్తే నువ్వు కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు వైద్యం చేయించుకుంటావు, 10 రోజులు సెలవు పెట్టి ఇంట్లో పండుకుంటావు. ఇదే కార్మికుడు ఆ కరోనా వచ్చి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదని చెప్పి అడుగుతా ఉన్నా. తెలియజేస్తున్నాను.